పెట్రోల్ డీజిల్ రేట్లు మండుతున్నాయి, తగ్గేదేలే అన్నట్లుగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని ఇక్కడొక్కడు సూపర్ ప్లాన్ వేశాడు. ఏం ప్లాన్ వేశాడు అనుకున్నారు? కారును పెట్రోల్ బంకు తీసుకెళ్లాడు, ట్యాంక్ నిండా డీజిల్ కొట్టించుకున్నాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? హాయిగా పెట్రోల్ కొట్టించుకొని పారిపోతే అంత ఈజీగా వదిలేస్తారా? దెబ్బకు అద్దం పగిలిపోవాల్సిందే. ఈ బంక్ యువకుడు కూడా అదే చేశాడు. ఇంకా నయం ముఖం పగల్లేదు. ఇలాంటి పెట్రోల్ దొంగలు చాలామందే ఉంటారు. ముఖ్యంగా రాత్రులు ఎవరూ లేనప్పుడు ఇలా పారిపోతూ ఉంటారు. సో మనోడికి అనుభవం ఉంది కాబట్టి ఫేక్ మారిపోయింది. కానీ ఆ కార్ దొంగను చూస్తేనే నవ్వొస్తుంది. ఇప్పుడేమైంది? 100 రూపాయల డీజిల్ కోసం కక్కుర్తి పడితే ఖరీదైన కార్ అద్దాలు 1000 పెట్టాల్సి వస్తోంది.